నిజంపేట మండలం జడ్ చెరువు గ్రామ చెరువు బుంగపడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు మాట్లాడుతూ జడ్ చెరువు గ్రామ చెరువుకు బుంగపడడంతో కొన్ని వందల ఎకరాల భూమికి సాగునీరు అందక రైతులు యాసంగి పంటలు పండించుకోలేని దుస్థితి ఏర్పడుతుందని, చెరువు బుంగపడడంతో పెద్ద ఎత్తున నీరు చెరువుల నుంచి వెళ్లడంతో జడ్ చెరువు గ్రామ రైతులు పొలం నుంచి నిజాంపేట గమిడి చెరువులోకి నీరు చేరడంతో చెరువు మళ్లీ అలుగుపారడం జరుగుతుందని అన్నారు. ఇదే విధంగా రెండు మూడు రోజుల్లో చెరువు నుంచి నీరు వెళ్తే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి చెరువుకు పడ్డ బుంగను పూర్తి చేసి మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బంజారా రైతులు, పుల్వా నిజాంపేట గ్రామ రైతులు, బంజారా శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బుంగ ఒకటి, ఇది ఏంటంటే చాలా ఒక 10-20 మోటార్ల నీళ్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. గడించరు ఎన్నడూ అయినా ఎండిపోయేది, అది ఇప్పుడు మళ్ళీ మత్తడి దుంకడం. నిన్న సాయంత్రం నుంచి ఫుల్ మత్తడి దుంకుతుంది, ఎక్కువ వెళ్తుంది. ఇది ఒక 3-4 డేస్ వరకు మళ్ళా కట్ట తెగిపోయే అవకాశాలు అనిపిస్తుంది. దీన్ని ఎమర్జెన్సీ పట్టించుకొని అధికారులు పట్టించుకొని మట్టి అయినా వేపిద్దామని అధికారులను కోరుతున్నాం. జడ్చెరు తండ, ఈ జడ్చెరు చెరువు ఇది, ఇది బుంగపడి నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి, అగాధం వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు మొత్తం కిందికి వెళ్ళి అంత పొలాలు అంత ఖరాబ్ అయిపోతుంది, వరి మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇది తొందరగా స్పందన చేయకుంటే, దీనికి మరమ్మతు ఏదైనా చేయకుంటే కట్ట తెగి మొత్తం ఉన్న నీళ్లు మొత్తం వెళ్ళిపోయి మొత్తం చాలా నష్టమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని తొందరగా స్పందించి దీన్ని మరమ్మతు చేయాలని మేము కోరుకుంటున్నాం.